ఈ స్టోరీ మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే ఈ స్టోరీకి సంబంధించిన ప్రీవియస్ ఎపిసోడ్ చూసాకే ఈ స్టోరీని కంటిన్యూ చేయండి. ఈ స్టోరీకి సంబంధించిన ప్రీవియస్ ఎపిసోడ్ లింక్ని డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. సో లింక్ని క్లిక్ చేసి ఆ స్టోరీ చూసాకే ఈ స్టోరీని కంటిన్యూ చేయండి. అలా వాగు మధ్యలోకి వెళ్ళగానే ఆ వాగు అవతల వైపు నుంచి ఒక అమ్మాయి మళ్ళీ అటువైపుగా తెల్ల చీర కట్టుకొని నిల్చొని ఉంది. దాంతో ఆ పెద్దయిన ఆ అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా గుండె పగిలేంత విధంగా భయపడిపోయాడు. దాంతో ముందుకి వెళ్లకుండా వెనకడుగు వేసుకొని వెనక్కు తిరిగే వెళ్దామని వెనక్కు తిరిగే లోపలే ఆ వాగు వెనక భాగాన కూడా ఆ అమ్మాయి తెల్ల చీర కట్టుకొని తన వెనుక భాగానే నిల్చొని ఉంది. ముందుకు వెళ్తే ముందు కనిపిస్తుంది, వెనక్కు వెళ్తే వెనక కూడా కనిపిస్తూ ఉంది. దాంతో ఆ పెద్దలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఆ వాగు నీటి మధ్యలోనే ఆ ప్రవాహంలో నిలబడి ఉన్నాడు. ముందుకు వెళ్లాలా వెనక్కు వెళ్లాలా కూడా తెలీదు. భయంతోనే ఆ రోజు ఆ వాగులోనే నిలబడి ఉన్నాడు. అలా సమయం 12:30 కావస్తూ ఉంది. ఆ వాగు యొక్క నీటి ప్రవాహంలో నిలబడి ఉన్న ఆ పెద్దనకు ఆ వాగు అవతల వైపు నుంచి కాస్త దూరంలో ఎవరో రేడియో ఆన్ చేసినట్టుగా రేడియో నుంచి పాటల యొక్క శబ్దాలు ఆ పెద్దనకు వినిపిస్తూ ఉన్నాయి. దాంతో ఆ పెద్దయిన దగ్గరలో ఎవరో ఉన్నారు అని అనుకొని చాలా గట్టిగా ఎవరక్కడా అని అరవసాగాడు. దాంతో ఆ పెద్దయిన యొక్క అరుపులు విని ఆ వాగు అవతల ఒడ్డున ఉండే ఒక వ్యక్తి ఆ వాగు దగ్గరికి వచ్చి ఆ పెద్దయిని చూశాడు. ఏంటి పెద్దయిన, ఈ టైంలో రాత్రి ఒక్కడివే ఆ వాగులో ఏం చేస్తున్నావు, బయటికి రా అని ఆ వ్యక్తి పిలవగా ఆ వ్యక్తిని చూడగానే ధైర్యం తెచ్చుకొని ఆ పెద్దయిన వాగు నుంచి బయటికి వచ్చాడు. అలా బయటికి రాగా ఆ వ్యక్తితో ఆ పెద్దయిన ఏం చెప్పాడంటే, అవును నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అనగా, అప్పుడు ఆ వ్యక్తి, నేను రాత్రి మొత్తం నా పొలంలో అడవి పందిల నుంచి కాపు కాస్తూ ఉంటాను అని ఆ వ్యక్తి ఆ పెద్దయినతో చెప్పాడు. అప్పుడు ఆ పెద్దయిన ఆ వ్యక్తితో, తినడానికి ఏమైనా ఉందా, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఉదయాన్నే నా పొలంకి వచ్చాను కానీ స్పృహ కోల్పోయి పొలంలో పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెచ్చి చూసే లోపలే సమయం రాత్రి 7 కావచ్చింది, కానీ పొలంలోనే ఉంటూ పొలాన్ని చూసుకుంటూ ఇంటికి వెళ్ళడం మర్చిపోయాను అని ఆ పెద్దయిన ఆ వ్యక్తితో అబద్ధం చెప్పాడు. అలా అబద్ధం చెప్పిన ఆ పెద్దయిన ఆ వ్యక్తితో, నాకు చాలా ఆకలిగా ఉంది, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడగగా, అప్పుడు ఆ వ్యక్తి ఆ పెద్దయినతో, ఉంది పెద్దయిన, నా దగ్గర సద్ది రొట్టెలు ఉన్నాయి, తింటావా అని అడగగా, అప్పుడు ఆ పెద్దయిన, వెంటనే ఇవ్వు ఆకలి దంచేస్తుంది అని ఆ వ్యక్తి దగ్గర ఉన్న సద్ది రొట్టెల్ని ఆ పెద్దయిన తింటూ ఉన్నాడు. అలా తిని ఆ పెద్దయిన ఆ వ్యక్తితో, నువ్వు మళ్ళీ గ్రామానికి ఎప్పుడు వెళ్తావు అని అడగగా, అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఉదయాన్నే ఇంటికి వెళ్ళేది, అంతవరకు ఈరోజు రాత్రి మొత్తం అడవి పందుల నుంచి నా పొలాన్ని కాపాడుకోవాలి అని ఆ వ్యక్తి ఆ పెద్దయినతో చెప్పగా, ఆ పెద్దయిన కూడా ఆ వ్యక్తితో పాటే, నేను కూడా ఇక్కడే ఉంటాను, ఇద్దరం కలిసే ఉదయాన్నే గ్రామానికి వెళ్దామని చెప్పగా ఆ వ్యక్తి సరే అని చెప్పాడు. దాంతో ఆ పెద్దయిన ఆ రోజు రాత్రి మొత్తం ఆ వ్యక్తి యొక్క పొలంలోనే గడిపాడు. ఉదయం గ్రామానికి చేరుకున్న ఆ పెద్దయిన తన పొలం గురించి తన ఇంట్లో వివరించి చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎంతగానో బాధపడ్డారు, తన భార్య కూడా చాలా బాధపడింది. ఇప్పుడు ఆ పొలానికి ఖర్చైన 100,000 రూపాయల అప్పుని ఎలా కట్టాలి అని ఇంట్లో వాళ్ళందరూ ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. అప్పుడు అలా బాధపడుతూ ఉండగా ఆ పెద్దయిన ఆ ఇంట్లో వాళ్లకు ఒక విషయాన్ని చెప్పాడు. దీనన్నిటికీ కారణం ఆ అమ్మాయే, ఆ అమ్మాయి వల్లనే ఈరోజు నా పొలం నాశనమైంది అని ఆ పెద్దయిన ఆ ఇంట్లో వాళ్లకు చెప్పాడు. ఆ పెద్దయిన యొక్క భార్య అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు ఆ అమ్మాయి అని అనగా, అప్పుడు ఆ పెద్దయిన తనకు జరిగింది మొత్తం వివరించి వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ పెద్దయిన అలా చెప్పగా తన తమ్ముడు కొడుకైన సుధీరు తన పెద్దనతో ఇలా చెప్పాడు, పెద్దనాన్న నువ్వు నిజంగానే ఒక అమ్మాయిని చూసావా అని అన్నాడు. అప్పుడు ఆ పెద్దయిన, అవును బాబు నేను చూశాను, తన ముఖం చాలా భయాన్ని కలిగించే విధంగా రక్తపు మరకల్లో ఉంది, తన కళ్ళు భయాన్ని కలిగించే విధంగా చాలా నల్లగా ఉన్నాయి అని చెప్పగా అప్పుడు సుధీర్ తన పెద్దనతో ఏం చెప్పాడంటే, పెద్దనాన్న ఆ అమ్మాయి 1 సంవత్సరం క్రితమే ఆ రోడ్డు మార్గాన యాక్సిడెంట్లో చనిపోయింది, తన హస్బెండ్తో బైక్ పైన రోడ్డు మార్గాన బయలుదేరుతూ ఉండగా అలా రోడ్డు మధ్యలోనే ఒక లారీ గుద్దేసి వెళ్ళిపోగా స్పాట్లో వాళ్ళిద్దరూ చనిపోయారు.
కానీ ఆ అమ్మాయి చనిపోయిన కొన్ని వారాల తర్వాత చాలాసార్లు ఊరి పొరిమేరన ఆ రోడ్డు మార్గాన రాత్రి సమయాన ఆ అమ్మాయి దయ్యంగా మారి అదే రోడ్డు మార్గాన రోజు రాత్రి సంచరిస్తూ ఉంటుందని మన ఊర్లో ఉండే జనాలు చాలామంది చూశారని కూడా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విషయం నేను కూడా విన్నాను, కానీ ఇవన్నీ ఉత్తి పుకార్లే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెబుతుంటేనే నాకు నిజంగా అర్థమవుతుంది. అంటే మన ఊరి గ్రామస్తులు చెప్తుంది అబద్ధం కాదు, నిజమే అని. ఆ అమ్మాయి రోజు రాత్రి సమయాన ఆ రోడ్డు మార్గాన ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందని చాలామంది చెబుతూ ఉన్నారు. అలాగే అమావాస్య రోజు ఆ అమ్మాయి కంటికి ఎవరైనా కనపడితే వాళ్లను వదలదు, వాళ్లను వెంబడించి వాళ్లను భయపెడతదని కూడా మన ఊరి గ్రామస్తులు చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైతే ఆ అమ్మాయిని చూశారో ఆ రోజు రాత్రి అమావాస్య అయ్యుండొచ్చు. అందుకే మీరు పొలం నుంచి వాగు మార్గాన ఇంటికి వద్దామన్నా ఆ దెయ్యం మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని భయపెట్టే విధంగా చేసింది అని ఆ పెద్దని యొక్క తమ్ముడు కొడుకు సుధీరు ఆ పెద్దయినతో చెప్పగా అప్పుడు ఆ పెద్దయిన అవును నిజమే, ఆ రోజు నేను బయలుదేరేటప్పుడు ఆ రోజు అమావాస్య, అలాగే ఆ రోజు వర్షం కూడా వచ్చేలానే ఉంది. మీ పెద్దమ్మ ఆ రోజు నాతో చెప్పింది వర్షం పడేలా ఉంది వెళ్ళొద్దు అని. కానీ నేనే వినకుండా మొండి పట్టుదలతో మీ పెద్దమ్మ చెప్పే మాటలు వినకుండా ఆ రోజు రాత్రి అమావాస్య రోజు అని తెలిసి కూడా పొలం వైపుగా బయలుదేరాను అని ఆ పెద్దయిన తన తమ్ముడు కొడుకు సుధీర్తో చెప్పడం జరిగింది. దాని తర్వాత తన తమ్ముడు కొడుకు పెదనాన్న ఏదైతే అది అయ్యింది, పొలం నాశనమైనా పర్లేదు, ఆ 100,000 రూపాయలని ఎలాగైనా సరే అప్పు చేసైనా కట్టుకుందాం, కానీ మీరు మళ్ళీ పొలం వైపున రాత్రి సమయంలో మాత్రం అసలు వెళ్ళకండి అని తన తమ్ముడు కొడుకు సుధీరు ఆ పెదనతో చెప్పగా ఆ పెదన కూడా సరే అని ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఆ పెద్దయిన రాత్రి సమయాన 2002 మార్చి 23 నుంచి ఇకపైన పొలం వైపుకి రాత్రివేళ అసలు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు. 2002 ఫిబ్రవరి 11 జరిగిన ఈ సంఘటన 2002 మార్చి 23 ఎండైంది. ఆ పెద్దయిన జీవితంలో ఆ కొన్ని రోజులు మాత్రం ఒక పీడకల అనే చెప్పుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.